సముద్రుడి కూతురు శ్రీ మహాలక్ష్మిని శ్రీ మహావిష్ణువు వివాహం చేసుకున్నాడు. తనకు ఆహ్వానం పంపనందుకు దుర్వాస మహాముని సముద్రరాజ దంపతులపై కోపించి, సముద్ర, నీవు నీ భార్య కిరాతులై భూలోకంలో జన్మించుదురుగాక అని శాపం పెట్టాడు. అనంతరం ఆ దంపతులు భూలోకంలో కిరాతులై జన్మించారు. వాసుని విష్ణయ్య దేవుని గానము వినరండి, శ్రీహరి లీలలు కనరండి. శ్రీలక్ష్మీదేవిని గుండెల నిలిపిన స్వామిని చూడండి, వరములు కోరగ వేడండి. వైకుంఠవాసుని విష్ణయ్య దేవుని గానము వినరండి, శ్రీహరి లీలలు కనరండి. శ్రీలక్ష్మీదేవిని గుండెల నిలిపిన స్వామిని చూడండి, వరములు కోరగ వేడండి. దుష్టుల శిక్షించువాడు శిష్టుల రక్షించు తోడు. వైకుంఠవాసుని విష్ణయ్య దేవుని గానము వినరండి, శ్రీహరి లీలలు కనరండి. శ్రీలక్ష్మీదేవిని గుండెల నిలిపిన స్వామిని చూడండి, వరములు కోరగ వేడండి. సక్కని చేపగ రూపము ధరించి రక్క సున్ని దృంచి వేదాలు రక్షించి బ్రహ్మదేవునికిచ్చినాడు బ్రహ్మానందం కూర్చినాడు. కడలిని మధించ కూర్మమ్ముగా వచ్చి మందర కొండను వీపు పైన మోసి దానవుల మన్నించినాడు దేవతల దీవించినాడు. మోహిని రూపమ్మునెత్తి అమృతాన్ని పంచినాడు. వైకుంఠవాసుని విష్ణయ్య దేవుని గానము వినరండి, శ్రీహరి లీలలు కనరండి. శ్రీలక్ష్మీదేవిని గుండెల నిలిపిన స్వామిని చూడండి, వరములు కోరగ వేడండి. జయ విజయులు వైకుంఠ ద్వారాన్ని కావలి కాస్తుండగా శనక సనంద మహర్షులు వచ్చి శ్రీ మహావిష్ణువు దర్శనాన్ని కోరతారు. వారిని జయ విజయులు అడ్డగిస్తారు. తపస్సంపన్నులమైన మమ్మల్నే ధిక్కరించి మాట్లాడతారా, భూలోకంలో రాక్షసులై జన్మించండి అని మునులు వారికి శాపం పెడతారు. భూలోకంలో కశ్యపముని భార్య దితి కోరరాని సమయంలో భర్త కలయిక కోరడంతో వారికి హిరణ్యకశిపుడు హిరణ్యాక్షుడు జన్మించారు. హిరణ్యాక్షుని బాధలు వడలేక భూదేవి గుమిలింది, ఆ తల్లి వలవల ఏడ్చింది. నాకిక నీవేను దిక్కని విష్ణుని కన్నీట వేడింది, ఆయమ్మ కాపాడగోరింది. హిరణ్యాక్షుని బాధలు వడలేక భూదేవి కుమిలింది, ఆ తల్లి వలవల ఏడ్చింది. నాకిక నీవేను దిక్కని విష్ణుని కన్నీట వేడింది, ఆయమ్మ కాపాడగోరింది. అందరి వాడవు నీవు అవతారం ఎత్తంగరావు. పర
వరహ రూపము విష్ణువు ఎత్తి హిరణ్యాక్షుణ్ణి గుద్దుకు దంపి భూదేవమ్మను గాచినాడు భూమి బాధను దీర్చినాడు భూదేవమ్మను గాచినాడు భూమి బాధను దీర్చినాడు తమ్ముడు చచ్చిన వార్తను విన్నాడు హిరణ్యకశిపుడు బుగ్గురుడైపోయాడు కన్నులెర్రగ చేసినాడు మిన్ను కాలగ చూసినాడు కన్నులెర్రగ చేసినాడు మిన్ను కాలగ చూసినాడు గురువు శుక్రుడు వారించి గురువు శుక్రుడు వారించి తపసు చేయమన్నాడు వైకుంఠవాసుని విష్ణయ్య దేవుని గానము వినరండి శ్రీహరి లీలలు కనరండి విష్ణువు జిత్తుల మారని రగిలి హిరణ్యకశిపుడు అగ్నిగా మిగిలి విష్ణుదేవుని దిట్టినాడు కత్తి చేతను బట్టినాడు విష్ణుదేవుని దిట్టినాడు కత్తి చేతను బట్టినాడు శత్రువుకెంతటి శక్తున్నగాని చిత్తర పిడుగై వచ్చిన రాని ఒక్క గుత్తుకు చంపుతాను యముని వద్దకు పంపుతాను ఒక్క గుత్తుకు చంపుతాను యముని వద్దకు పంపుతాను హిరణ్యకశిపుడు కోపించి హిరణ్యకశిపుడు కోపించి తపసు చేయ వెళ్ళాడు వైకుంఠవాసుని విష్ణయ్య దేవుని గానము వినరండి శ్రీహరి లీలలు కనరండి స్వామి లక్ష్మీదేవినుద్దేశించి దుష్ట సంహారమై భూలోకానికేతెంచవలసిన సమయం ఆసన్నమైందని తెలియచేస్తాడు. ఆ బ్రహ్మాశివుడు వరాలివ్వడం, దానివల్ల ఆపదలు ముంచుకురావడం, మీరు వెళ్లి దుష్ట సంహారం చెయ్యడం, మీ వెంటే నేను రావడం లేదా వేచి ఉండడం, ఇదంతా నిత్యం జరుగుతున్నది. ఇక నేను మీతో వేగలేను అని లక్ష్మీదేవి అనగా అమ్మవారిని స్వామి ఇలా బుజ్జగిస్తున్నారు. ఓయి లక్ష్మమ్మ నాయి లక్ష్మమ్మ అవతారమెత్తంగా వెళ్ళాలమ్మో నాయి లక్ష్మమ్మ అయ్యో నా స్వామి నేనేమి చెయ్యను ఏడికి పోనయ్యనే ఉంటిగా అయ్యో నా స్వామి ఓయి లక్ష్మమ్మ నాయి లక్ష్మమ్మ అవతారమెత్తంగా వెళ్ళాలమ్మో నాయి లక్ష్మమ్మ అయ్యో నా స్వామి నేనేమి చెయ్యను ఏడికి పోనయ్యనే ఉంటిగా అయ్యో నా స్వామి ఓయి లక్ష్మమ్మ నాయి లక్ష్మమ్మ అవతారమెత్తంగా వెళ్ళాలమ్మో నాయి లక్ష్మమ్మ అయ్యో నా స్వామి నేనేమి చెయ్యను ఏడికి పోనయ్యనే ఒంటిగా అయ్యో నా స్వామి హిరణ్యకశిపుడు బ్రహ్మను మెప్పించి కోరరాని ఎట్టి వరములు గోరి ముల్లోకాల మీదికొస్తాడు లక్ష్మమ్మ ముల్లోకాల మీదికొస్తాడు లక్ష్మమ్మ బ్రహ్మదేవుడు అట్టాగే ఇస్తాడు వైకుంఠము వదిలి వెళ్ళాలంటే కాలాడకున్నది అయ్యో నా స్వామి కాలాడకున్నది అయ్యో నా స్వామి నేనేమి చేదు ఈ కాలమై మను తప్పింపనెవరి తరము గాదమ్మో నాయి లక్ష్మమ్మ నేనెడబోదు ఏడదిరుగోదు ఈ బాధ ఎన్నాళ్ళు భరించనయ్యో అయ్యో నా స్వామి ఓయి లక్ష్మమ్మ నాయి లక్ష్మమ్మ అవతారమెత్తంగా వెళ్ళాలమ్మో నాయి లక్ష్మమ్మ అయ్యో నా స్వామి నేనేమి చెయ్యను ఏడికి పోనయ్యనే ఒంటిగా అయ్యో నా స్వామి సొంతమవుతుందో లక్ష్మి వెంట వెళ్ళి వైభోగమిచ్చి దీవిస్తూ ఉండాలి నాయి లక్ష్మమ్మ దీవిస్తూ ఉండాలి నా
సాయి లక్ష్మమ్మ. నిన్ను తిట్టు వారి ఇంటిలోకెళ్ళి కొలువును దీరి కూర్చోవాలంటే మనసు రాకున్నది అయ్యో నా స్వామి, మనసు రాకున్నది అయ్యో నా స్వామి. తిని విజేతు ఆ బ్రహ్మరాతను తప్పింపనవరి తరం గాలమ్మో నాయి లక్ష్మమ్మ. ఎడబాటు ఇంకెంత కాలము ఈ బాధ ఎన్నాళ్ళు భరించనయ్యో అయ్యో నా స్వామి. ఓయి లక్ష్మమ్మ నాయి లక్ష్మమ్మ అవతారం ఎత్తంగా వెళ్ళారమ్మో నాయి లక్ష్మమ్మ. అయ్యయ్యో నా స్వామి నేనేమి చెయ్యను ఏడికి ఓనయ్యనే ఒంటిగా అయ్యో నా స్వామి.